ఒకప్పుడు చైనాలో 3 మాంక్స్ ఉండేవారు. మాంక్స్ అంటే బుద్ధులు. వాళ్ళ పేర్లు ఇప్పుడు ఎవరికీ గుర్తులేదు, ఎందుకంటే ఎప్పుడూ వాళ్ళ గురించి ఎవరికీ చెప్పుకోలేదు. చైనాలో వాళ్ళంతా లాఫింగ్ మాంక్స్ అని పిలిచేవారు. అసలు వీళ్ళు ఎవరు, వీళ్ళు ఎందుకు ఇంత ఫేమస్ అయ్యారు అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు టెక్ నౌ. వీళ్ళు ఎప్పుడు కలిసి ఉండేవాళ్ళు, వీళ్ళకి నవ్వడం తప్ప ఇంకా ఏ పని తెలియదు. వీళ్ళు ముగ్గురు కలిసి ఒక విలేజ్ కి వెళ్ళారు. ఒక ప్లేస్ లో నించుని నవ్వడం స్టార్ట్ చేశారు. వాళ్ళని చూసి అక్కడ ఉన్న వాళ్ళు కూడా కొంతమంది నవ్వడం స్టార్ట్ చేశారు. అలా ప్లేస్ లో ఉన్న కొంతమందిని నవ్వించగలిగారు. ఇలా ప్రతి విలేజ్ కి వెళ్ళి అందరినీ నవ్విస్తూ ఉండేవారు. ఎవరితో మాట్లాడకుండానే నవ్విస్తూ ఉండేవారు. కానీ ఒక రోజు ఆయన ఒక వ్యక్తి చనిపోయాడు. అక్కడ వారందరూ బాధతో వారి దగ్గరికి వస్తారు, కానీ మిగతా 2 మాంక్స్ నవ్వుతూ ఉంటారు, అసలు నవ్వడం ఆపట్లేదు. అప్పుడు అక్కడికి వచ్చిన వాళ్ళు ఎందుకలా నవ్వుతున్నారు అని అడుగుతారు. ఆ ఇద్దరు, మేము ముగ్గురు ఒక బెట్ వేసుకున్నాం, అదేంటి అంటే మాలో ఎవరు చనిపోయినా నవ్వుతూనే ఉండాలి అని. మూడో వ్యక్తి మాత్రం, నేను చనిపోయాక నాకు కొత్త బట్టలు మార్చొద్దు అని చెప్తాడు, ఎందుకంటే ఎప్పుడూ మన స్మైల్ తో ఎంత బాధనైనా మర్చిపోగలం, ఎలాంటి కష్టాలనైనా నవ్వుతో సాల్వ్ చేసుకోవచ్చు, మళ్ళీ దానికి స్నానం ఎందుకు అని అర్థం. సో ఇంకా ఆ మాటలు విన్నాక అక్కడి వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో నెక్స్ట్ టైం నుంచి మీరు కూడా ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేసినా జస్ట్ మిర్రర్ ముందుకు వెళ్ళి స్మైల్ చేయండి, అండ్ ప్రాబ్లమ్స్ ని కూడా నవ్వుతోనే సాల్వ్ చేసుకోండి. కొంచెం ట్రై చేయండి. వాట్? ప్లీజ్ ట్రై టు స్మైల్ అట్లీస్ట్ వన్స్ ఎ డే. దేవుడి ప్రసాదం అందుకే.